తీసుకొని సాయన వేళ పెట్టుకుని రా. ఎగ్జామ్స్ అయిపోయినాయి, స్కూల్ లేదు, హాలిడే, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని రా అంతే. ట్యాప్ సరిగా పెట్టు. ఏం చేయకూడ బ్యాగ్ అవసరం లేదురా, ఒక పిలుస్తా తాతా ఇస్తా పోదా. చుట్ట వినరు, వినదైనా కానీ టీచర్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తుంది, తీసుకొని వచ్చేయి అంతే. ఎగ్జామ్ లేదు సరేనా, అవసరం లేదంట. మేడం వద్దని చెప్పింది, ఎవరు తెచ్చుకోరు బ్యాగు, ఎవరు బ్యాగ్ తెచ్చుకోవట్లే, మేడం బ్యాగ్ వద్దని చెప్పింది సరేనా. సాయన డబ్బులు తీసుకొని కొనుక్కో. సో హలో ఎవ్రీవన్, సో ఈరోజు చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకునే ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి టెక్సల్ అనమాట. ఇందులో మీరు చాలా ఈజీగా సింపుల్గా ప్రొడక్షన్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 10 రూపీస్ పడితే 100 రూపీస్, 90 రూపీస్ పడితే 900 రూపీస్, ఇలాగా డైలీ 1000 రూపీస్ వరకు అయితే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో మీరు ఎలా ప్రొడక్షన్ చేసుకోవచ్చు, మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి అన్ని క్లియర్గా అయితే ఉంటాయి. అండ్ విత్డ్రా వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్కి, గూగుల్ పే, ఫోన్పే, ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా కూడా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా జెన్యున్, ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఈ యాప్ గురించి. సో మనీ చెప్తున్నాను, చాలా చాలా జెన్యున్, చాలామంది మనీ ఏం చేస్తుంటున్నారు, అలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. సో చికెట్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? సో ఈవినింగ్ అయింది కదా, అందుకని చెప్పేసి మీకు టీ తోటి అలా వీడియో చూపిస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ రీసెంట్గా షూట్ చేశాను, మేము తిరుపతికి వెళ్ళాము. సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో నేను మీకు తరుణ్ది ఒక వీడియో క్లిప్ చూపించాను కదా, సో అదేంటంటే తరుణ్ వాళ్ళకి లాస్ట్ డే స్కూల్ అనమాట. సో ఓన్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే ఇస్తామని చెప్పారు. సో బ్యాగ్ వద్దురా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటే ఇస్తారా, బ్యాగ్ వద్దు అని చెప్తే అస్సలు తరుణ్ వినకుండా, మీరు మెట్టు దిగిన వరకు చూశారు కదా, అది అయిపోయిన తర్వాత తరుణ్ మళ్ళీ వెనక్కి వచ్చి పైకి బ్యాగ్ తీసుకునే వెళ్ళాడండి. ఎంత మొండి అంటే అంత మొండి, మనిషి చెప్పిన మాట అస్సలు విననే వినడు, వాడి పంతమే నెగ్గాలన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. నాకు అలా ఉంటే చాలా కోపం అన్నమాట. మళ్ళీ పైకి వచ్చి బ్యాగ్ తీసుకొని పోయాడు, పోరా అప్పో ఇంక నువ్వు చెప్తే వినవలే అని చెప్పేసి ఇంక వాడిని వదిలేశాను అనమాట. సో అది వీడియో స్టార్టింగ్లో జరిగిన డిస్కషన్ వచ్చేసి. అండ్ ఇంకా మేము సండే, ఇది నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదండి, నీ లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే అనమాట మేము తిరుపతికి వెళ్ళింది. ఏకాదశి మండే రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి ఏదో ఉందండి ఆ రోజు. సో ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పేసి సండే రోజు మేము తిరుపతికి బయలుదేరామన్నమాట. నేను, అమ్మ, పిల్లలు, మా మామయ్య, అత్తయ్య, వాళ్ళ పిల్లలు, అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. సో ట్రైన్లో వెళ్ళాము, చాలా హ్యాపీ అనిపించింది. జర్నీ అయితే అసలు ఎక్కడా కూడా స్ట్రెస్ అనిపించలేదు. పోయేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు బాగానే ఉంది, కానీ తిరుపతి అంటే తెలుసు కదా, కింద నుంచి మనం మెట్లు పైకి ఎక్కి వెళ్ళాలి, అది ఒక్కటే కొంచెం కష్టమైన పని బాగా. కానీ కష్టపడకుండానే మనకు పుణ్యం రాదు కదా, సో ఈ డైలాగ్ నాది కాదు మా అన్నది, అది నేను మీకు చెప్తున్నాను అనమాట. సో అట్లాగా నడుచుకు అంటే మా మామయ్య వాళ్ళకు మొక్కు ఉందన్నమాట. సో వాళ్ళు మొక్కుకున్నారు, అందుకని చెప్పేసి ఆడపిల్లలందరినీ తీసుకెళ్ళారనమాట. వాళ్ళ అంటే వాళ్ళ ఖర్చుతోటే అందరిని తీసుకెళ్లారు. అండ్ ఇంకోటి ఏంటంటే రాధాని కూడా రమ్మని చెప్పారనమాట, రాధ కొన్ని అనివార్య కారణాల వల్ల రాధ రాలేదు.
సో రాధ ఒక్కతే మిస్ అయిపోయింది. సో అందరం వెళ్ళాము, మంచిగా దర్శనం చేసుకున్నాము. దేవుడి దర్శనం చాలా మంచిగా జరిగింది, చాలా బాగా మంచిగా అంత బాగా జరిగింది. ఇదేంటంటే ఇంకా టీ అన్నమాట. ఇది వచ్చేసి మేము సండే రోజు మార్నింగ్ మామయ్య వాళ్ళకి వెళ్దాము, కొంచెం ఫుడ్ అవి తీసుకెళ్దామని చెప్పేసి. నేనేం చేయలేదండి, మా అమ్మ, మా మామయ్య కూతురు, మా అత్తయ్య వీళ్ళందరూ ఫుడ్ ప్రిపేర్ చేశారు, కొంచెం ఏమైనా తీసుకెళ్దామని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి సండే రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. మాకు ట్రైన్ వచ్చేసి 7:30 ట్రైన్. ఇంకా మేము ఏం చేసామంటే మధ్యాహ్నం 2:30-3 గంటల నుంచి కొంచెం ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామన్నమాట. దాదాపు 5:00 మొత్తం పూజ, ఇంట్లో మేము బ్యాగ్ సర్దుకోవడం అంతా అయిపోయింది. ఇంకా 5 గంటల మించి దాదాపు 6:30 వరకు మేము అలా వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట ఇంట్లోనే. ఇంకా నాకేమో నిద్ర వస్తుంది, కొంచెం సేపు జస్ట్ అలా పడుకున్నాను. ఇంకా 5:30 or 6:00 మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. మాకు ట్రైను కరెక్ట్గా 7:30 స్టార్ట్ అయిందన్నమాట మార్కాపురంలో. సో ఇంకా మేము ఇంటి దగ్గర 6 గంటలకు స్టేషన్కి వచ్చేసాం. మాకు ఎంత ఒక 1.5 గంట 20 నిమిషాల జర్నీ స్టేషన్కి అంతే. ఇంకా స్టేషన్లో మేము 7:30 వరకు వెయిట్ చేసామన్నమాట. 7:30 ట్రైన్ వచ్చింది, ట్రైన్ స్టార్ట్ అయింది కూడా 7:30. ఇంకా మేము తిరుపతికి వెళ్ళేసరికి మార్నింగ్ 4:30 అయిందన్నమాట. సో రిజర్వేషన్ చేయించాం ముందే. సో రిజర్వేషన్ చేయించుకోవాలి, కొంచెం పర్లేదు, మంచిగా అనిపించింది. సో ఇంకా ట్రైన్లో మేము ఇంటి దగ్గర కొంచెం ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకున్నామని చెప్పాం కదా. సో ఆ ఫుడ్ అవి కొంచెం ట్రైన్లో లైట్గా తినేసి సో పడుకున్నాము. మేము పడుకున్నాం కానీ ఆడవాళ్ళము, మా మామయ్య అండ్ మా అన్న. అన్న అంటే మా మామయ్య వాళ్ళ అల్లుడు. సో వాళ్ళిద్దరు అస్సలు పడుకోలేదండి. అంటే సీట్స్ మేము ఉన్నది ఎక్కువ మంది ఉన్నాము, కానీ రిజర్వేషన్ చేసింది తక్కువ సీట్స్ అన్నమాట. కొంచెం ఇంకా అలా అలా ప్లేసెస్ మారుతూ పాపం వాళ్ళు తెల్లవాళ్ళు మేలుకొని చూస్తూ ఉన్నారన్నమాట. పాపం చాలా బాధ అనిపించింది. సో ఇంకా అట్లా మార్నింగ్ మేము ఇక్కడ 4:30 దిగామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఒక పాపకి సంబంధించిన వీడియో పెట్టాను. సో ఆ పాపకి హెల్త్ బాగలేదు, కొంచెం మనీ పరంగా ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో చాలామంది వాళ్ళకు తోచినంతలో హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సో అది ఇంకా యాజ్ యూజువల్ మనం అలిపిరి మెట్లకి వెళ్తాం కదా. సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట అందరం. ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరు నేను ఇక్కడ వీడియో చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు కనపడడానికి ఇష్టపడరు. అండ్ నేను తీయడానికి కూడా నాకు చాలా మొహమాటం అన్నమాట. నేను ఒక్కదాన్ని అని మా రాధ, మా అమ్మ, మా మర్ది వీళ్ళు ఎవరైనా ఉంటే వీడియో షూట్ చేస్తాను. కానీ ఇంకా మా అత్తయ్య, మామయ్య వాళ్ళు ఉంటారు కదా, చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అస్సలు వీడియో తీయలేను అన్నమాట. చాలా మొహమాటంగా కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతాను నేను. సో అందుకు నేను ఏమి తీయలేదండి, జస్ట్ మా వరకు మాత్రమే చూపిస్తున్నా. అది కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ తీసానన్నమాట. ఇంకా చాలా తీసుంటే బాగుండేది, బట్ ఇంకా చెప్పాను కదా మనం మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి చాలా టయర్డ్ అయిపోతాము, అస్సలు ఓపికే ఉండదు కదా. ఈ కొన్ని మెట్లు ఎక్కేసరికి నాకు కాలు విపరీతమైన పెయిన్స్ అండి. ఎందుకంటే నాకు ముందు రోజు నైట్ అస్సలు నిద్ర లేదన్నమాట, కొంచెం హెల్త్ బాగలేక ముందు రోజు నైట్ అసలు నిద్రే పోలేదు. నేను నైట్ అంతా మెలుకొనే ఉన్నానన్నమాట. నిద్ర లేకపోవడం వల్ల మనం ఇంకా కొంచెం వీక్ అయిపోతాం కదా. సో దానివల్ల కొంచెం బాగా కష్టపడ్డాను, కానీ పర్లేదు, ఎప్పటికంటే కూడా ఈసారి నేను కొంచెం బెటర్గానే మెట్లు బాగానే ఎక్కాను. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న పెట్టిన వీడియోలో మీ కాలికి ఏమైంది, యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి అడిగి ఉన్నారు. అవునండి, నేను నాకు 4 ఇయర్స్ అప్పుడు నా కాలికి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. చిన్నది కాదు, చాలా పెద్ద యాక్సిడెంటే జరిగింది. నా కాలికి 4 ఫింగర్సే ఉంటాయి, 1 ఫింగర్ తీసేశారనమాట. మొత్తం 1 ఫింగర్కి మొత్తం బ్లడ్ అంతా క్లాట్ అయిపోవడం వల్ల 1 ఫింగర్ తీసేశారు, 4 ఫింగర్సే ఉంటాయి అన్నమాట. సో అదొక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అది అండ్ నా కాలికి కొంచెం యాక్సిడెంట్ జరగడం వల్ల నేను ఎక్కువసేపు నడవలేను అన్నమాట. సో అది ఒక మైనస్, హెవీ వెయిట్ కూడా నేను మోయలేను. సో అదే అన్నమాట, టోటల్గా ఇంకా మెట్లని ఎక్కేసాము, పైకి వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయా, ఇంకా దర్శనం కూడా వెళ్ళిపోయామన్నమాట. దర్శనానికి వెళ్ళేసి ఇంకా అక్కడ మనకు ఫోన్స్ అలా ఉండవు కదా, పిల్లలిద్దరికి గుండు చేయించారు, మా అమ్మ కూడా గుండు చేయించుకుంది, అందరూ గుండు చేయించుకున్నారు, నేను ఒక్కదాన్ని తప్పక.
ఇంకా అలాగా గుండు చేయించేసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. మళ్ళీ నైట్ రూమ్కి వచ్చేసి పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచేసి కింద కొన్ని ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ అంట. చాలా బాగుంది, చాలా 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 బాగుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది అసలు టెంపుల్ అయితే. సో అలాగా కొన్ని ప్లేసెస్ అయితే చూసుకుంటూ అలా టైం గడిచిపోయింది. సో నేను మా మామయ్య వాళ్ళని కొంచెం ఒక విషయం దగ్గర చాలా ఇబ్బంది పెట్టాను. ఏంటంటే మనం దర్శనానికి వెళ్ళే టికెట్ నేను బ్యాగ్లో పెట్టేసి మర్చిపోయాను అన్నమాట. మనం మెట్లెక్కేటప్పుడు మనకు దర్శనానికి ఫ్రీ దర్శనానికి ఖాళీ నడకన వెళ్ళే భక్తులకు టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్ నేను బ్యాగ్లో పెట్టేశాను. మనం మధ్యలో మెట్లు ఎక్కుతూ వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక చోట స్కాన్ చేస్తారంట ఆ టికెట్ని. నాకు ఆ విషయం తెలియక బ్యాగ్లో పెట్టేసి పైకి పంపించేశాను అన్నమాట బ్యాగ్స్. పాప మా మామయ్య వాళ్ళు అక్కడికి మేము 2300 మెట్లు ఎక్కేసాము. ఇంకా హాఫ్ మెట్లు ఉన్నాయి, ఇంకా ఒక 2300 మెట్లు ఉన్నాయి. 2300 కాదులేండి, ఒక 1400-1500 మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నీ వన్ అవర్లో ఒక 1400 మెట్లు ఎక్కి పైకి ఎక్కి అక్కడ బ్యాగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో ఉన్న దర్శనం టికెట్ తీసుకొని మళ్ళీ మా మామయ్య కొడుకు ఒక బాబు ఉన్నాడు వాడు తీసుకొని మళ్ళీ కిందికి వచ్చానమాట. సో 1 అవర్లో 1500 మెట్లు ఎక్కడం అంటే ఎంత కష్టం అండి కదా. సో ఆ విషయంలో పాపము చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా ఏం చేస్తే మనం దర్శనం టికెట్ ఉంటేనే కదా అల్లో, లేకపోతే ఉండదు కదా. సో అది ఒక జరిగిందనమాట, అది బాగా గుర్తుండిపోయింది. సో ఇంకా మా అత్త వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు అనమాట, అసలు నువ్వు ఒక యూట్యూబర్ అయ్యుండి నువ్వు ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయావు, నీకు తెలీదా మధ్యలో ఇది టికెట్ స్కాన్ చేస్తానని చెప్పి తెలీదా, నువ్వు అలా ఎలా కేర్లెస్ చేసావు అని చెప్పేసి. నాకు నిజంగానే తెలియదు అండి, నాకు అస్సలు గుర్తుండదు అనమాట. ఏదో వెళ్ళాము వస్తున్నాము అంతవరకే కానీ ఎక్కడ ఏంటి అని చెప్పేసి నాకు ఏం తెలీదు. ఇంకా అట్లాగా పాపం పైకి కిందికి అలా తిరిగారన్నమాట మా వాళ్ళు. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అసలు అసలే ఎండాకాలం, ఎండాకాలం అయినా కానీ మాకున్న ప్లస్ ఏంటంటే చలికాలంలో ఎలా మంచు కురుస్తుందో అలా మంచు కురిసిందనమాట తిరుపతిలో, అలా ఉంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.